దేశవ్యాప్తంగా లాక్డౌన్ను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడం జరిగింది గత 10 15 రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది కరోనాకు సంబంధించినటువంటి మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క లాక్డౌన్ ను పొడిగించడమైంది ముఖ్యంగా ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అక్కడనే పెద్ద సంఖ్యలో ఈ యొక్క పాజిటివ్ కేసులు వస్తా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా భారత ప్రభుత్వము ఏతే విధి విధానాలు ఈ రోజు రాత్రి వరకు ప్రకటించనున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా లాక్డౌన్ ను మరి అమలులో సహకరించాలని కరోనాను అరికట్టేటువంటి విషయంలో మరి ప్రజలందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగాలకు స్థానిక పోలీసులకు సహకరించాలి మనము ఈ యొక్క కరోనాను నియంత్రించాలంటే కరోనాను అరికట్టాలంటే లాక్డౌన్ ఫిజికల్ డిస్టెన్స్ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు దీనికి కరోనాకి ఇంతవరకు మెడిసిన్ లేదు కాబట్టి మనలాంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశము జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి మనలాంటి దేశంలో కరోనా నుంచి మరింత జాగృతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలందరిని కోరుతా ఉన్నాను ఈ రోజు లాక్డౌన్ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజు మన ప్రాణాలు మనం రక్షించుకోవాలి మన కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవాలి మన యొక్క దేశ ప్రజలు ప్రాణాలు రక్షించుకోవాలి సమస్త మానవాళిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది వసుదైక కుటుంబంగా భావించేటువంటి మనము ప్రపంచమంతా కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ముందుండాల్సినటువంటి అవసరం ఉంది మనము కాబట్టి ఈ రోజు ఈ కరోనా మహమ్మారి వ్యతిరేకంగా ప్రత్యేకమైనటువంటి డాక్టర్ కాదు మీ యొక్క మీకు మీరే డాక్టర్ కాబట్టి ఈ కరోనా మహమ్మారిలో మందు లేదు కాబట్టి మెడిసిన్ లేదు కాబట్టి ఏ రకమైనటువంటి నివారణకు సంబంధించినటువంటి డ్రగ్ లేదు కాబట్టి మీకు మీరే డాక్టర్ గా భావించి మీకు మీరే కరోనా బారిన పడకుండా మీ శరీరాన్ని మనం రక్షించుకోవాలి మన కుటుంబ సభ్యులను రక్షించుకోవాలని ఈ సందర్భంగా మనవిస్తూ కొంత ఇబ్బందులైనా కూడా మరి ఈ రోజు గ్రీన్ జోన్స్ లో గాని ఇతరత్ర ఇప్పటికే అనేక రకాల సడలింపులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కూడా ఆ సడలింపులు ఇవ్వడం జరిగింది ఎక్కడ సడలింపులు ఇచ్చినప్పటికీ అది గ్రీన్ జోన్ అయినా లాక్డౌన్ సంబంధించినటువంటి ఆరెంజ్ జోన్ అయినా ఏది ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంటి బయట ఉన్నా మనమందరం కూడా లాక్డౌన్ స్పిరిట్ ను కొనసాగించాల్సిందిగా మనము పరిశ్రమలకు వెళ్ళినా పని మీద వెళ్ళినా డ్యూటీ చేసినా ఎక్కడున్నా కూడా లాక్డౌన్ స్పిరిట్ ను గుర్తుపెట్టుకోవాలి సోషల్ డిస్టెన్స్ ను గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఈరోజు మనము కరోనా మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో మనం విజయం సాధిస్తామని ఈ సందర్భంగా మనవిస్తున్నాను ఈ నెల 31 వరకు జరగనున్నటువంటి ఈ లాక్డౌన్ 4 ఏదైతే ఉన్నదో దాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.